హలో ఫ్రెండ్స్, చేసు మీద కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్న వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా వీడియోలోకి వెళ్దామా? ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఐపాడ్. ఈ ఐపాడ్ 8th జనరేషన్, 128 GB అనమాట. ఇది వచ్చేసి గ్రే కలరు. దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది ఈజీగా అయితే అమెజాన్లో దొరుకుతుంది. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు జేసి మీద కిచెన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. మొత్తానికైతే దీనిపైన ఒక కవర్ ఇచ్చారు, ఆ కవర్ని అంతా తీసేసి లోపల ఏముంది, ఏ విధంగా ఉంది అనేది చూసేద్దాం. ఈ ఐపాడ్ వచ్చేసి దీనిలో సిమ్ పెట్టుకోవడానికి ఉండదు, ఓన్లీ వైఫై ద్వారానే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేసేద్దాం, లోపల ఏ విధంగా ఉందో ఐపాడ్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇలా బాక్స్ అయితే ఓపెన్ చేస్తే లోపల ఐపాడ్ ఉందన్నమాట. ఇదైతే ఐపాడ్ వెయిట్లెస్ ఉంది, అసలు యూస్ చేసే కూడా చాలా 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 బాగుందన్నమాట. ఇది వచ్చేసి గ్రే కలరు, కలర్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి ఐపాడ్ అనమాట. ఫస్ట్ ఈ ఐపాడ్ని పక్కన పెట్టేసి ఇంకా ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాము. ఇలా ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి ఒక బుక్ లాగా ఇచ్చారు, ఇందులో పేపర్స్ అనమాట. ఇవి ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ట్యాబ్ని ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి అని ఉంటుంది కదా, అవన్నీ అందులో ఇస్తారు కదా అది. ఇందులో ఒక యూఎస్బి కేబుల్, ఒక హెడ్ అయితే ఇచ్చారు. ఇదైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ బాక్స్ మొత్తానికైతే ఇవే వచ్చింది. ఈ బాక్స్ అయితే ఇది. ఇప్పుడు ఈ బాక్స్ని పక్కన పెట్టేసి ఇది ఎలా ఆన్ చేయాలి, ఆన్ చేసుకుని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాము. దీనికి ఇక్కడ బటన్ ఉంది చూడండి, సైడ్న పైన దాన్ని కాస్త గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఇక్కడ యాపిల్ సింబల్ అనేది వస్తుంది. అప్పుడు చూడండి, ఇక్కడ యాపిల్ సింబల్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ ట్యాబ్ అనేది ఆన్ అయ్యిందనమాట. ఇలా సింబల్ పడిన తర్వాత ఇది స్టార్ట్ అయ్యి కాస్త టైం తీసుకుంటుంది. ఇది స్టార్ట్ అయిన తర్వాత చూడండి, హలో అని వచ్చింది కదా. ఇలా మనకి ఇదంతా కాస్త కాన్ఫిగరేషన్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఫస్ట్ మనకు స్టార్టింగే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకు రీజియన్, కంట్రీ అడుగుతుంది. నేను ఇక్కడ యుఎస్లో ఉన్నాను కాబట్టి యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెటప్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు వైఫై కనెక్ట్ చేయమని అడుగుతుంది. కనెక్ట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వైఫై డేటా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు డేటా అండ్ ప్రైవసీ అంటుంది, కంటిన్యూ అని నొక్కండి. ఇక్కడ కూడా మనకు టచ్ ఐడి ఉంటుంది, సెటప్ టచ్ ఐడి. మనకు టచ్ ఐడి లేదు కాబట్టి సెటప్ చేసుకోవాలి. మీకు కావాలంటే టచ్అప్ పెట్టుకొని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు క్రియేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది, మీరు పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ యూజ్ ఎనీ వే అని అడుగుతుంది, అదైనా క్లిక్ చేయొచ్చు. చేంజ్ పాస్వర్డ్ అయినా కొట్టచ్చు. మీరు చేంజ్ పాస్వర్డ్ కావాలంటే చేంజ్ అని కొట్టండి. తర్వాత మీరు క్రియేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీరు మళ్ళీ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి, యాప్స్ అండ్ డేటా అని ఇచ్చాడు. ఇక్కడ రీస్టోర్డ్ ఫ్రమ్ ఐక్లౌడ్ అండ్ బ్యాకప్ అని అడుగుతుంది. మీరు దీంట్లో మీరు కావాల్సింది అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకేం ట్రాన్స్ఫర్ అవసరం లేదని నేను క్లిక్ చేసేసాను అనమాట. ఇక్కడ యాపిల్ ఐడి అడుగుతుంది. మీకు యాపిల్ ఐడి పాతది ఉంటే పాతది క్లిక్ చేయండి. మీరు యూజ్ డిఫరెంట్ యాపిల్ ఐడి అనుకుంటే అక్కడ క్లిక్ చేయండి. మనకు యాపిల్ ఐడి క్రియేట్ చేసేకైతే వస్తుంది. నేను ఇక్కడ ఫర్గాట్ యాపిల్ ఐడి అని కొట్టాను. కొట్టినప్పుడు మీకు ఇక్కడ అడుగుతుంది చూడండి, క్రియేట్ ఏ ఫ్రీ యాపిల్ ఐడి అని అడుగుతుంది. మీరు అక్కడ క్లిక్ చేశారనుకోండి, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అవన్నీ అక్కడ ఎంటర్ చేసేయండి. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామన్నమాట. ఇలా అన్నింటినీ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనేది అక్కడ యాక్టివేట్ అవుతుంది. మీ నెక్స్ట్ అనే యాక్టివేట్ అయిన తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఈమెయిల్ ఐడిని అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి అడిగిన తర్వాత ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. మీరు ఓల్డ్ ఉంటే ఓల్డ్ ఇవ్వండి, మీకు లేకపోతే క్రియేట్ చేసుకుని మీ మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి.
ఇక్కడ మెడేటి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ని క్లిక్ చేసి వెరిఫై అంటే రెండోసారి కూడా పాస్వర్డ్ నొక్కి మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీరు యునైటెడ్ స్టేట్స్ అయితే యునైటెడ్ స్టేట్స్, ఇండియా అయితే ఇండియా పెట్టుకుని ఇండియా నెంబర్ ఉంటే ఇండియా నెంబర్, ఎక్కడ ఉంటే అక్కడ నెంబర్ అయితే ఇచ్చేయండి. నెంబర్ ఇచ్చేస్తే ఒక పిన్ అయితే మీ నెంబర్కి వస్తుంది. ఆ పిన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేస్తాయి కదా, మీరు అగ్రి అని క్లిక్ చేయండి. అగ్రి అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యేకి కాస్త టైమే తీసుకుంటుంది. మీరు మధ్యలో ఇది స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూసుకోండి, దీనికి ఫుల్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యి దీంట్లోనే యాప్స్ అంతా డౌన్లోడ్ అయ్యి కాస్త టైం పడుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీ వైఫైని బట్టి, మీ డేటా కనెక్షన్ని బట్టి టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్ అని వస్తాయి. దీన్ని మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. తర్వాత ఐపాడ్ అప్ టు డేట్ అని ఉంటుంది, మీరు దీన్ని కూడా కంటిన్యూ అని క్లిక్ చేయండి. తర్వాత ఐక్లౌడ్ కీచెన్ ఉంటుంది, మీరు అక్కడ కూడా కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సిరి వస్తుంది, ఇక్కడ కూడా కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు ఈ సిరి ఇక్కడ వచ్చినవన్నీ మీరు చదవాలి. హే సిరి సెండ్ ఏ మెసేజ్, ఇవన్నీ మీరు మీ వాయిస్తో చదవాలన్నమాట. మీ వాయిస్తో చదివితేనే ఈ సిరి మీ వాయిస్ని ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు హే సిరి అన్నప్పుడు మీ ట్యాబ్లో ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సిరి రెడీ అని వస్తుంది, మీరు ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు సిరి నో నాట్ నౌ అని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సెటప్ లేటర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డోంట్ షేర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. వెల్కమ్ టు ఐప్యాడ్ అని వచ్చింది కదా, గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఐప్యాడ్లో యాప్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయినాయి కదా. ఇవన్నీ ఇప్పుడు మనకు ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇలా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అన్ని యాప్స్ ఉంటాయి ఇందులో, మనం దీంట్లో ఏది కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. మనకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం యాపిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాం కదా, అది గుర్తుపెట్టుకొని ఉండాలి. మీరు ఏదన్నా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అది కంపల్సరీగా అడుగుతుంది. మొత్తానికైతే దీన్ని అయితే కాన్ఫిగరేషన్ అయితే చేసేసాము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చిన్న చిన్నవి చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు మనం దీంట్లోకి సెట్టింగ్స్లోకి వెళ్ళాను. నేను ఇప్పుడు జస్ట్ నేను ఒకటి క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మీరు మీ ట్యాబ్కి ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ యాపిల్ ఐడి పాస్వర్డ్ని కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా ఈ విధంగా అనమాట. ఇక్కడ వచ్చేసి మనం స్క్రీన్ ఏ విధంగా రొటేట్ చేస్తే ఆ విధంగా ఆటో రొటేట్ అవుతుంది. ఆటో రొటేట్ అయిన తర్వాత మనం దీంట్లో సౌండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అన్నీ చేసుకోవచ్చు. ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకునే బటన్స్ ఇలా సైడ్కి ఉంటాయన్నమాట. ఇలా సైడ్కి మనం ఒకటి హై ఒకటి లోగా చేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి ట్యాబ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు జయస్మిత కిచెన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.